38 సైజ్ బ్లౌజ్ యొక్క హ్యాండ్ కటింగ్ అండి. హ్యాండ్ లెంగ్త్ వచ్చేసి 10 ఇంచెస్, హ్యాండ్ లూజ్ వచ్చేసి 11.5 ఇంచెస్. ఇట్లా ఒక వైట్ షీట్ ఆన్ ఫోల్డ్ తీసుకుంటామండి. ఫస్ట్ ఒక లైన్ డ్రా చేస్తాము, నెక్స్ట్ ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్లోని పైకి ఇంకొక లైన్ డ్రా చేసుకుంటాము. హ్యాండ్ లెంగ్త్ వచ్చేసి 10 ఇంచెస్, 10 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తాము. ఇంకా హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేస్తాము. ఈ పాయింట్ దగ్గర నుంచి 3 ఇంచెస్ కిందికి మార్క్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి ఒక లైన్ ఇట్లా డ్రా చేస్తాము అండ్ ఇక్కడ కూడా ఇంకొక లైన్ ఇట్లా డ్రా చేస్తామండి. అండ్ మనకి హ్యాండ్ లూజ్ వచ్చేసి 11.5 ఇంచెస్, సో 11.5 ఇంచెస్కి సగం 5 3/4 ఇంచెస్ అండి. అండ్ 2.5 ఇంచెస్ అనేది ఖర్చు తీసుకుంటాము, 2 ఇంచెస్ అయినా తీసుకోవచ్చు ఖర్చు. ఇది వచ్చేసి 5 3/4, ఇక్కడ నుంచి మనం 2 ఇంచెస్ మార్క్ చేస్తామండి. ఇది వచ్చేసి ఆర్మ్ హోల్ రౌండ్, మనకి 38 సైజ్ కదా, 38కి ప్లస్ 2 యాడ్ చేసి డివైడెడ్ బై 5 చేసామనుకోండి 40 వస్తుంది, దాన్ని డివైడెడ్ బై 5 చేస్తే 8 ఇంచెస్. సో ఇది 8 ఇంచెస్ ఇక్కడ మార్క్ చేస్తాము. అట్లాగే అక్కడి నుంచి 2.5 ఇంచెస్ ఖర్చు అనేది మార్క్ చేస్తాము. ఇక్కడ ఈ 2 పాయింట్స్ని ఇట్లా జాయిన్ చేస్తాము, ఇక్కడ కూడా 2 పాయింట్స్ ఇట్లా డ్రా చేస్తాము. ఇక్కడ ఈ 2 పాయింట్స్ని కలుపుతామండి స్కేల్తోని, కొంచెం లైన్ అనేది మనకి స్లాంట్గా వస్తుంది. అండ్ ఫస్ట్ ఇది ఎంత ఉందో కొలుచుకుంటాము. ఇది వచ్చేసి మనకి 9 ఇంచెస్ వచ్చింది, సో ఇది సగానికి 4.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తాము మిడ్ పాయింట్. అండ్ ఇక్కడ నుంచి 1 ఇంచ్ పైకి మార్క్ చేస్తామండి ఇట్లాగా. అండ్ రిమైనింగ్ సగం 4.5 కదా, అందులోని మిడ్ పాయింట్ వచ్చేసి మనకి సగం వచ్చేసి 2.5 అక్కడ పాయింట్ చేస్తాము. అండ్ ఈ రెండింటికి ఇది మిడ్ పాయింట్, ఈ రెండింటికి ఇది మిడ్ పాయింట్. ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ డౌన్కి మార్క్ చేసుకుంటాము. సో ఇప్పుడు ఈ 3 పాయింట్స్ అనేవి జాయిన్ చేస్తాము. ఇట్లాంటి కర్వ్ స్కేల్ యూజ్ చేసి ఈ 3 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. మనకి ఫ్రంట్ వచ్చేసి కొంచెం కర్వ్ షేప్ రావాలండి చిన్నది, ఇట్లాగ డౌన్కి తీసుకొని వచ్చి ఇక్కడ కలుపుతాము ఇట్లాగా. అండ్ చిన్న స్లాంట్ లైన్ ఇట్లా తీసుకుంటాము. ఇది వచ్చేసి 8 ఇంచెస్, ఇది వచ్చేసి 10 ఇంచెస్, ఇది వచ్చేసి 38 సైజ్ బ్లౌజ్ యొక్క హ్యాండ్ పార్ట్ అండి. ఇది వచ్చేసి ఫ్రంట్ అవుతుంది, ఇది వచ్చేసి బ్యాక్. అండ్ మనకి ఇప్పుడు ఆర్మ్ హోల్ రౌండ్ క్యాల్కులేట్ చేస్తామండి. ఇది వచ్చేసి మనకి 9 ఇంచెస్ వచ్చింది. సో ఇది మన బ్లౌజ్ యొక్క బాడీ పార్ట్ కూడా 9 ఇంచెస్ రావాలండి ఆర్మ్ హోల్ రౌండ్ అనేది, అప్పుడే బాడీ పార్ట్కి హ్యాండ్ పార్ట్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఫ్రంట్ కర్వ్ తీసాం కదా, అది కూడా కట్ చేసేస్తాము ఇట్లాగా. ఫైనల్గా మనకి హ్యాండ్ కటింగ్ ఇట్లా వస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.